అసలు వెంకటాపురం గ్రామంలో జరిగినటువంటి మరి దురదృష్టకర సంఘటన తెలుసు మనకి నెల రోజుల క్రితం సుమారుగా మేలో జరిగింది మరి దాని నుంచి త్వరితగతిన మరి ఆ సింహాద్రిపన్న ఆశతో మరి ముఖ్యమంత్రి గారి గౌరవనీయులు జగన్మోహన్ గారి చొరవతో ఈ ఐదు గ్రామాల ప్రజలు కోరుకోవడం మరి వారికి గతంలో ఎన్నడూ లేని విధంగా చనిపోయిన వారికి కోటి రూపాయలు చొప్పున ఇవ్వడం మరి ఎఫెక్ట్ అయినటువంటి విలేజెస్ లో కూడా సుమారుగా 20,000 అదే రమారమే 15,000 వరకే మరి వాళ్ళకి ఒకళ్ళు 10,000 రూపాయలు ఇవ్వటం మరి వాళ్ళందరికీ హాస్పిటల్లో చేరిన వారికి డబ్బులు ఇవ్వటం ఇలా ఎప్పుడు కూడా చరిత్రలో జరగలేదు సుమారు ప్రభుత్వం తరపు నుంచి ఒక 40-50 రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది అయినా కూడా మరి ఇప్పటికి ఆ గ్రామస్తులతో కొంతమంది మాట్లాడడం జరిగింది మరి వారికి ఇంకా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి మరి ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మాట ఇచ్చారు మరి వారు మాట ఇచ్చారంటే మరి కరోనా వచ్చినా భూకంపం వచ్చినా మూడు వచ్చినా మాట తప్పదు జరిగి తీరాల్సిందే మరి వారు ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజున ఒక పర్మనెంట్ హెల్త్ సెంటర్ పెడతానని చెప్పారు పెట్టారు 12 బెడ్లతోటి మరి డాక్టర్స్ కూడా ప్రస్తుతానికి 3 డాక్టర్స్ ఉన్నారు ఇంకా రాబోయే రోజుల్లో 60 మంది ఓపి చూస్తామని చెప్పారు ఇంకా ఎంతమంది కావాలంటే అంతమంది డాక్టర్స్ని కానీ మరి మొన్న కూడా నా క్యాబినెట్లో చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారు డాక్టర్స్ విషయంలో కానీ మందుల విషయంలో కానీ వస్తువుల విషయంలో కానీ కాంప్రమైజ్ కావద్దని మరి టెంపరీగా ఈ స్కూల్లో పెట్టడం జరిగింది తప్పనిసరిగా స్థలం చూసి పర్మనెంట్గా పక్కాగా వీడికి ఇప్పుడు కూడా ఉండే విధంగా ఈ హెల్త్ సెంటర్ కన్స్ట్రక్షన్ చేసి వీరికి అందుబాటులో ఉంచడం జరుగుతుంది మొట్టమొదటి అలా రెండోది మరి గ్రామ అభివృద్ధికి కూడా మేము కట్టుబడి ఉన్నాం మరి మా ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులు శ్రీ మడ విజయప్రసాద్ గారు లాస్ట్ టైం వచ్చినప్పుడు బేర భాస్కర్ గారు మరి స్థానిక నాయకులు అందరూ కూడా కోరారు ఇక్కడ కమ్యూనిటీ హాల్ కావాలి సార్ మరి రోడ్లు ప్రాబ్లం ఉంది డ్రైన్స్ ప్రాబ్లం ఉందని మరి దానికి కూడా ఈ రోజున వేడంగా జీఎంసీ తరపు నుంచి ఇది 60 లక్షలు అమ్మా 60 లక్షల రూపాయలతో మరి శంకుస్థాపన కార్యక్రమం కూడా చేసుకున్నాం ఆల్రెడీ టెండర్ కూడా అయిపోయింది అది వర్క్ కూడా స్టార్ట్ అయ్యడం జరుగుతుంది ఈ వెంకటాపురం కానీ మరి 5 గ్రామాలకు కానీ అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కానీ అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ చిత్తశుద్ధితోటి కట్టుబడి ఉన్నామని ఈ ప్రజలందరూ కూడా మరొకసారి తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ కంపెనీ అనేది 50 ఏళ్ళ క్రితం పెట్టారు అప్పుడు ఇక్కడ ఏమి లేవు గ్రామాలే ఈ కంపెనీ పెట్టిన తర్వాత చాలామంది జనవాసాలు వచ్చారు మరి ఇక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ని ఒక లెసన్ కింద తీసుకుని ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ ఎక్కడా జరగకూడదు ఎక్కడైతే ఈ జనవాసాల మధ్యన కంపెనీలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రమాదకరమైన కంపెనీలు అయితే వాటిని తరలించాలని ఒక రాష్ట్ర స్థాయిలో టాస్క్ ఫోర్స్ కమిటీ వేసి మరి ఆ కమిటీ తరఫున మొట్టమొదటిగా విశాఖపట్నంలోనే మరి ఆ కమిటీ ఇక్కడ అన్ని కంపెనీలు విజిట్ చేయడం మరి వాళ్ళు రిపోర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈ విశాఖపట్నం కాదు ఈ 13 జిల్లాల్లో ఎక్కడెక్కడైతే ప్రమాదకరమైనటువంటి కంపెనీలు జనవాసం మధ్య ఉన్నాయో తప్పనిసరిగా వాటిని మరి భద్రతా ప్రమాణాల విషయంలో ఎలాంటి రాజీ పడవని తెలియజేసుకుంటూ అవసరమైతే కంపెనీని ఊరు బయట షిఫ్ట్ చేస్తాం కానీ ఇంకా మరీ అవసరమైతే కంపెనీని క్లోజ్ చేస్తాం కానీ అప్పటి నుంచి ప్రజల ప్రాణాలని పణంగా పెట్టి ఎప్పుడు కూడా ఈ కంపెనీని నడిపించే పరిస్థితి ఉండదని ప్రజానికానికి తెలియజేసుకుంటూ మరి మొన్న కూడా పరవాళ్ళలో ఒక ఇండస్ట్రీ సాయిధార ఇండస్ట్రీలో ఇలాంటి ప్రమాదం జరిగింది మరి గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళు ఏదో డబ్బులు చేతులు దుప్పుకున్నారు కానీ మరి మొన్న కూడా అక్కడ కూడా కాంపెన్సేషన్
ఆ కంపెనీ యాజమాన్యం నుంచి 35 లక్షల రూపాయలు పిచ్చుతో 15 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి పిచ్చి ఆ కంపెనీ యొక్క భద్రత ప్రమాణాలు పెంచే వరకు కూడా ఆ కంపెనీని మూసి ఉంచమని గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ ఆదేశించారు. అలాగే ఈ కంపెనీ యాక్సిడెంట్ అయినప్పుడు కూడా చాలామంది యువకులు అపోహపడ్డారు, మళ్ళీ కంపెనీ తెలుస్తారేమో. చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ప్రతిపక్ష నాయకులు కానీ చాలామంది విమర్శలు చేశారు. ఈ కంపెనీ వాళ్ళతోటి ప్రభుత్వం యాజమాన్యంతోటి ఏదో ఆలోచన పడ్డారు, అది చేపడ్డారు, ఇది పడ్డారని మమ్మల్ని విమర్శించారు. కానీ ఆ రోజు చెప్పాం మేము, ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నది కాలం, ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ అధికారంలో ఉన్నది కాలం, ఎప్పుడు కూడా ప్రజల యొక్క ప్రాణాలు, ప్రజల యొక్క సంక్షేమం, ప్రజల యొక్క అభివృద్ధి మాకు ఇంపార్టెంట్ తప్పనించి కానీ ఈ కార్పొరేట్ కంపెనీలకి కొమ్ము కాసే మనస్తత్వం చదవనలాగా మాకు లేదని తెలియజెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంతవరకు కంపెనీ తెలవలేదు. మరి నిన్న కూడా కంపెనీ హై లెవెల్ కమిటీ రిపోర్ట్ కూడా ఇచ్చారు, దాని ప్రకారం కూడా మరి ఆ మ్యాటర్ కోర్టులో ఉంది కాబట్టి ఇప్పుడు దాని గురించి ఏమైనా మాట్లాడితే సబ్మిట్స్ అవుతుంది కాబట్టి తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం కమిటీ వేసింది, మరి రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేసింది. ఈ కమిటీ రిపోర్ట్లన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి మరి రాష్ట్ర స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మరి చర్యలు తీసుకుంటారని మీ అందరికి కూడా సవినయంగా తెలియజేసుకుంటూ దయచేసి ఎప్పటికైనా కానీ యువకులు కానీ మహిళలు కానీ మరి చిన్నపిల్లలు కానీ వాళ్ళందరి యొక్క ఆరోగ్యానికి ఎలాంటి డోకా లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుందని తెలియజేయడానికే ఈ రోజున మరి పర్మనెంట్ ఇక్కడ అకామిడేషన్ లేకపోయినా ఒక స్కూల్లో మరి ఈ హెల్త్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగిందని మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో ఎలాంటి సంఘటనలో మళ్ళీ పునరావృతం కాకుండా తప్పనిసరిగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేసుకుంటూ మరి ఇక్కడికి జీవంశ కమిషనర్ వచ్చారు, కలెక్టర్ గారు కూడా రావాల్సింది, ముఖ్యమంత్రి గారితో వీడియో కాన్ఫరెన్స్ ఉంటే మనం రాగిపోయారు, మరి మల్లవతి ప్రసాద్ కూడా రావాల్సింది, వారి బ్రదర్ ఓన్ బ్రదర్ మరి ఈ రోజున రాత్రి హఠాత్తుగా చనిపోయారు బ్రెయిన్ స్ట్రోక్ తోటి. మరి పోస్ట్ పోన్ చేద్దాం బ్రదర్ ఒకసారి పెడతాం ప్రోగ్రామ్ అంటే లేదన్నా ఈ పూర్వం చాలా రోజులు పోస్ట్ పోన్ అవుతుంది, ముఖ్యమంత్రి గారు ఆనాడు మాట ఇచ్చారు తప్పనిసరిగా నిన్న లేకపోయినా కానీ మీరు వెళ్ళండి ఈ ప్రోగ్రామ్ను చేయమని చెప్పారు. అంటే ఆయన కుటుంబ సభ్యుడు చనిపోయినా కూడా మల్లవతి ప్రసాద్ గారు నా వల్ల ఈ స్థానిక ప్రజానికి ఇబ్బంది పడకూడదని ఈ కార్యక్రమానికి మరి ఆయన మమ్మల్ని అందరినీ పంపించారంటే ఈ ప్రాంతం పట్ల ఈ ప్రాంతంలో ప్రజల పట్ల మా పార్టీ నాయకులకు కానీ మాకు కానీ ముఖ్యమంత్రి గారికి కానీ ఎంత చిత్తశుద్ధి ఉందో ఎంత నిజాయితీ ఉందో మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలని తెలియజేసుకుంటూ ఆనాడు చెప్పాను మన గ్రామస్తులందరికీ బాబుని ఎక్కడికి వెళ్ళిపోయే వ్యక్తిని కాదు ఇక్కడే ఉండే వ్యక్తిని మరి ఇక్కడ స్థానికంగా ఉండే మంత్రిని తప్పనిసరిగా నెలకొనసారి మీ ప్రాంతానికి వస్తాను మీ ప్రాంతం కష్టసుఖాలు తెలుసుకుంటామని కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. మరి నేను నాతో పాటు 5 మంత్రులు పెద్ద విజయసాయిరెడ్డి గారితో సహా ఈ గ్రామాల్లో వచ్చి నిర్ధించడం జరిగింది ఈ అపోహలతో. అలాగే మొన్న ఈ మేఘాద్రి ఘట్ట వాటర్ గురించి కూడా కొన్ని పత్రికలు రాశారు, కొన్ని అపోహలు సృష్టించారు. మేడం గారు పదే పదే ఆవిడ కూడా మరి ఒక మహిళగా కూడా ఆ రోజున ఎన్నో సార్లు ఈ గ్రామాల్లో తిరిగి మరి ఎన్యుమరేషన్ చేపించి మీ అందరికీ డబ్బులు ఇవ్వడంలో సహకరించారు. అలాగే మేఘాద్రి ఘట్ట విషయంలో కూడా చెప్పారు, తప్పనిసరిగా మేము క్షుణ్ణంగా వెరిఫై చేయించి ఆ నీరు రిపోర్ట్ వచ్చిన తర్వాత మీకు ఎలాంటి ప్రమాదం లేదన్న తర్వాతే నీరు సప్లై చేస్తాం, అప్పుడు దాకా మీకు ఎలాంటి ఇబ్బంది కలగదని ఆ రోజు చెప్పారు. అన్నమాట ప్రకారమే మళ్ళీ వాళ్ళు రేపు ఆ నీరు కూడా మీకు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. అంటే ఇలా మౌలిక వసతులు రోడ్లు కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, పవర్ కావచ్చు, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, వీటిలో ఎక్కడ కూడా మీకు మరి కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి మిగిలిన వార్డుల్లో కానీ మిగిలిన గ్రామాలతో సమానంగా అవసరం ఎక్కువగానే మీకు మరింత సేవ చేసి మీ అందరి రుణం తీర్చుకుంటామని మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి పోయిన ప్రాణాలు తీసుకురావాలి, మీ జరిగిన నష్టాలు తీసుకురావాలి. కానీ కొంతైనా కానీ మరి మా చేతిలో ఉన్నది, ప్రభుత్వం చేతిలో ఉన్నది, ఎంతో కొంత మీకు సేవ చేసి మీకు కొంత ఉపశమనం కలిగించాలన్నదే మా ఉద్దేశం తప్పనించి దీంట్లో ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు కానీ పార్టీ ప్రయోజనాలు కానీ ఇవ్వని మీ ప్రజల ప్రయోజనాలే మాకు ఇంపార్టెంట్ అని మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రజలు మన ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు సుధాకర్ గారు వారు కూడా కోవిడ్ దాంట్లో బిజీ ఉన్నారు, ఆయన వారు కూడా వచ్చారు, డిఎంహెచ్ఓ గారు వచ్చారు, జాయింట్ కలెక్టర్ అరుణ్ గారు వచ్చారు, మేడం గారు కమిషనర్ గారు వచ్చారు, మరి ఆర్డీఓ గారికి, మరి మన స్థానిక నాయకులు భాస్కరరావు గారు, మన గ్రామ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, ట్రెషరీ అందరికీ, మరి యూత్ చాలా యాక్టివ్ గ్రామంలో,
తప్పనిసరిగా మీ గ్రామ అభివృద్ధిలో మీతో పాటు మీ స్థానిక నాయకులతో పాటు మీ అందరం కూడా మీకు ఎప్పుడు అన్నట్టుగా ఉంటామని మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ మీ అందరికీ మరి మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవిస్తున్నాను. జై హింద్. మరి కొంతమందికి చెక్కులు రాలేదంట, కొంతమంది హాస్పిటల్ బిల్లు కూడా రాలేదంట. తప్పనిసరిగా అవి ఆర్టీఓ గారు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి వచ్చి ఏర్పాటు చేస్తారని కూడా తెలియజేస్తున్నారు.